చెప్పనా చెప్పనా మీ అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగుంది, సినిమా లగ సెట్టింగ్ చాలా బాగుంది. ఎప్పుడు చూడండి అనేసి కొత్తగా కొత్తగా డిఫరెంట్ గా చేశాడు. అంటే మనం ఎప్పుడు కామెడీ కింద ఊహించుకుంటాం ఈ సినిమాలో కొత్తగా అంటే థ్రిల్లింగ్ అంటే కూర్చోవచ్చు. సినిమాలో ఎటువంటి ఫైట్లు కానీ ఎటువంటి పాటలు కానీ ఆస్కారం లేదు. సినిమా కొత్తగా ఉంది, కొత్త కామెడీ లేదని చెప్తున్నాను కదా. నేను కామెడీ ఊహించుకుంటూ రావద్దు, సినిమా సినిమాలు ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. ఎక్స్పెక్ట్ చేసుకుంటే సినిమా మనకి ఇష్టం ఉండదు. నెగిటివ్ కూడా ఉందంట, నెగిటివ్ ఏమీ లేదు. అదే చెప్పనా, ఎవడో ఒక తప్పదు కూడా చెప్తాడు. సినిమాలు చూడక ముందాడు పడుకుంటాడు, వచ్చి సెల్ ఫోన్ ఎత్తుకుంటాడు. సినిమాలు థియేటర్ చూసుకోండి, సినిమాకి వచ్చిన సినిమా చూడండి పైగా. ఈ సెల్ ఫోన్ మాయలు బయటపడండి. తొక్కలో సెల్ ఫోన్, ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి అవసరం మాత్రం వాడుకోండి. సోషల్ మీడియాకి పనికిరాని సెల్ ఫోన్ పెట్టుకుంటే సమయాన్ని వేస్ట్ చేసుకోండి. సినిమాకి వస్తే సినిమా చూడండి, థియేటర్లోకి వచ్చి కూడా సెల్ ఫోన్లు మాట్లాడుకుంటే మీరు సినిమాకి రావద్దు. సినిమాను ఆదరించండి, ఓటీటీ చూడకండి, ఫైరే చేయొద్దు. ప్రొడ్యూసర్లు బాగోవాలి, థియేటర్ యజమాని బాగుంటారు, అందరూ బతకాలి, మనమే కాదు. సినిమా వల్ల ఎంతో మంది బతుకుతారు, దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా మీద 10,000 మంది పనిచేస్తారు. మీకు తెలియదు చాలా మందికి, ఏదో 100 రూపాయలు 100 రూపాయలు పెడితే సినిమా వచ్చేసింది కదా అనుకోరు. తప్పుడుగా ప్రసారం చేయదు. నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి. ఎంతకంటే తప్పుడుగా ప్రసారం. సినిమా ఎలా ఉందన్న? సినిమా వరలక్ష్మి యాక్టింగ్ చాలా బాగుంది మేడం. క్రాక్ తర్వాత అల్లనేరస్ యాక్టింగ్ ఎలా ఉందన్న? అల్లనేరస్ యాక్టింగ్ సూపర్ అన్న. పెంటాక్స్ చేశాడు, నందే కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. సినిమా బాగుంది. 2012 నుంచి ఆయనకు ఒక హిట్ లేదు. ఈ సినిమా హిట్ ట్రాక్లోకి వచ్చాడు. ఆ సినిమా హిట్ ఇంకా రాబోయే సినిమాల్లో కూడా ఇలాగే డిఫరెంట్గా చేయాలని నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను. మూవీ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది మరి, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. దీనికి మెసేజ్ ఏంటన్న? సినిమా ఎందుకు మెసేజ్ ఏంటి? ఎందుకన్నా మెసేజ్ ఏముందంటే, ఒక సామాన్యుడు ఏ తప్పు చేయనోడు జైల్లో ఇరుక్కుంటే బయటకు రావడం ఎలా, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించాలి, ఎలా పోరాడాలి. దానికి కారణం ఇప్పుడు బలం ఉన్నవాడి మీద చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి, బలహీనంగా ఉన్నవాడి మీద చట్టాలు బలంగా పనిచేస్తాయి. అంటే పోలీస్ పవర్ కానీ సేమ్థింగ్ పొలిటికల్ కానీ, మనలాంటి నార్మల్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ అప్పర్ లోయర్ క్లాస్ మన మీద బలంగా పనిచేస్తాయి పోలీస్ వ్యవస్థలు అని చూపించిన మెసేజ్ ఇది. బాగుంది సినిమా, థ్యాంక్ యూ.